నా క్వశ్చన్ కూడా, గత 5 రోజులుగా ఎమ్మెల్సీ అంటే బయట వ్యవహారాలు, ఇంటి వ్యవహారాలు, బయట వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు చక్కదిద్దాల్సినటువంటి వ్యక్తి, చాలా బిజీగా ఉండాల్సినటువంటి వ్యక్తి 5 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు అంటే ఇంకా ఏంటి, ఎన్ని రోజులు ఈ పరిస్థితి, ఇంకా ఎప్పుడు బయటకు వెళ్తారు, ఎప్పుడు ప్రజా జీవితంలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అంటారు? దీనికి నేను చాలా చెప్పే సమాధానం ఒకటే, చాలామంది రాజకీయం చేస్తున్నారు, మీ ఇంటి సమస్య నాటినారు, ఇది రాజకీయం అయిపోయింది. ఎందుకంటే గొడవలే రాజకీయంగా వచ్చి ఇప్పుడు రాజకీయం అయింది. ఎందుకైందంటే ఇప్పుడు నేను ఎమ్మెల్సీ, తను వైఫ్, నేను కంప్లైంట్ ఇచ్చాను 9వ తారీఖున, ఈరోజు వరకు పోలీస్ చర్యలు లేవు. ఆమెకు మద్దతుగా పోలీసులు ఉన్నారు, సపోర్ట్గా సైడ్ కేసెస్ నమోదు, బోత్ సైడ్ నాకెవరు మద్దతుగా లేరు. డోర్ కొడుతుంటే చూస్తున్నారు, ఆ తలుపులు కొడుతుంటే చూస్తున్నారు, మరి కూర్చున్న వరకు తప్పేం లేదు. దాడి చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు వచ్చి తలుపులు కొడుతున్నారు కూడా చేస్తున్నారు. అప్పుడు పోలీసులు నివారించే ప్రయత్నం చేయాలి. అసలు పోలీస్ చర్యలు ఏంటి ఎంతవరకు చెప్పండి, ఇంతవరకు పోలీస్ చర్యలు ఏంటని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు ఇన్వాల్వ్మెంట్తో ఆమె అక్కడే ఉంటుంది, మీరు ఆమెకు మద్దతు ఇవ్వండి, ఏం జరుగుతుందో చూద్దామని ఇచ్చిన ఆదేశాల మేరకు దువ్వాడ శ్రీనివాస్ అనేవాడిని వాడుకోవడానికి అచ్చెన్నాయుడికి ఒక అవకాశంగా దొరికింది నా కుటుంబమే. ఆ కుటుంబం ద్వారా వాడుకున్నాడు. ఇంకోటి ఏంటంటే నేను ఎన్నికల్లో మొన్న పోటీ చేసేటప్పుడు దువ్వాడవాణి నాకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడికి మద్దతు చేశారు. మీరు ఆ ఊరెళ్ళి ఏ ఒక్కరిని అడిగినా తెలుగుదేశానికి అలా ఏమన్నారో లేదో వాళ్ళే చెప్తారు. వాళ్ళు రాఘవరావు కూతురు టీడీపీ, అది మన యొక్క యాక్సెప్ట్ చేశారు కూడా, మేము టీడీపీకి చేశామని. కాబట్టి అతను ప్రతిఫలంగా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. దీనివల్ల ఇది రాజకీయమైంది. లేకపోతే 5 రోజుల ఇష్యూ పరిష్కరించుకోవడానికి ఇంత టైమా? వాళ్ళు డిమాండ్స్ చెప్పరు. అంటే ఇప్పుడు టెక్కల్ అనేది మాకు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, టెక్కలి మా స్వస్థలం, ఇక్కడ ఉండి వాళ్ళు ఈ వివాహేతర సంబంధాలు ఇవి నెరిపితే మేము ఎలా తట్టుకోగలం అనేది కూడా ఒక క్వశ్చన్ ప్రధానంగా. అంటే ఆస్తులు ప్రాపర్టీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సెంటిమెంట్స్ ఆ ఫీలింగ్స్ అనేటువంటివి కూడా ఒక ఎత్తు కదా, దానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ మా ఊర్లోనే మా కళ్ళ ముందే వాళ్ళు ఆ విధంగా ఉంటే మేము ఎలా తలెత్తుకు తిరగాలి అనేది కూడా అంటున్నారు. దానికి ఏమైనా మీ ఊరు ఎంత కామెడీ మాటలు, ఈ భారతదేశంలో డెమోక్రటిక్ స్టేట్లో జ్యూరిస్డిక్షన్ ఫిక్స్ చేసే అధికారం నీకు లేదు, తెలుగు తక్కువ మాట్లాడద్దు, నా ఇష్టం, నేను ఎక్కడైనా ఈ అఖండ భారతదేశంలో నేను ఉంటాను, టెక్కల్లో ఉంటాను. టెక్కల్లో చెల్లిపోతే నీ సమస్య క్లియర్ అయిపోతుంది అంటున్నావు, అసలు లక్కన ఏంటి? వాట్ ఈజ్ యువర్ సీక్రెట్? అంటే రాజకీయాలకి దువ్వాడ శ్రీనివాస్ తన జీవితానికి ప్రతిబంధకం, నేను ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే దువ్వాడవాణి హైలైట్ అవుతుంది, అది స్వార్థం. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ ఉండకూడదు, వాడిని సస్పెండ్ చేసేయాలి, వాడిని ఎమ్మెల్సీ తీసేయాలి, వాడికి ఇక్కడ ఇల్లు ఉండకూడదు, వాడు ఇక్కడికి 10 కిలోమీటర్లు దాటి ఎక్కడైనా వాడు ఉండొచ్చు ఈ బౌండరీ దాటి. అంటే బౌండరీ నువ్వేమైనా ఫిక్స్ చేసావా? బౌండరీ ఎంత కొన్నావు? ఏది అగ్రిమెంట్ ఈ టెక్కల నియోజకవర్గాన్ని ఎంత కొన్నావు చూపించు తల్లి. ఏంటో తెలుగు తక్కువ మాటలు, జ్యూరిస్డిక్షన్ ఫిక్స్ చేయడానికి నువ్వెవరు? ఏదైనా 4 గోళ్ల మధ్య చర్చించుకోవాలి. భార్యాభర్తలు అనేవాళ్ళు 4 వాల్స్ మధ్య 30 సంవత్సరాలు కాపాడి వాడిని కొద్ది రోజులైనా కాపాడలేవా? ఒక్కరోజైనా కాపాడవా? గృహధర్మాన్ని ఒక్కరోజు పాటించవా? నువ్వు నన్ను నాశనం చేసావు, ఆ మాధురిని నాశనం చేసావు, నియోజకవర్గంలో పార్టీని నాశనం చేసావు, అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి అది నాశనం చేసావు, పిల్లల్ని నాశనం చేసావు, నాశనం చేస్తున్నావు కూడా, నువ్వు కూడా నాశనం అయిపోయినావు.